భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈరోజు ఉన్నటువంటి విద్యా ఉద్యోగ సంబంధిత సమాచారంలోకి వెళ్తే, డిఎస్సి 2008 అభ్యర్థులకు ఉద్యోగం ఇచ్చి షరతుల కత్తి. కాంట్రాక్ట్ ఉద్యోగంలో కట్టు బానిసల్లా ఉండాలి. వేతనం పెంపు క్రమబద్ధీకరణ అడగకూడదు. కారణం చెప్పకుండా ఎప్పుడైనా తొలగించవచ్చు. 2008 డిఎస్సి అభ్యర్థుల పట్ల సర్కార్ తీరిది. ఉద్యోగం కోసం ఎన్నో ఏళ్ళు కష్టపడి చదివారు. 2008 డిఎస్సి నోటిఫికేషన్లో పరీక్షలు రాశారు. అయితే నోటిఫికేషన్ తర్వాత ఉద్యోగాల భర్తీ పద్ధతి మారడంతో వారికి ఉద్యోగం దక్కలేదు. ఆ తర్వాత చాలా కాలం పోరాడారు, న్యాయస్థానాలకు వెళ్లారు. వారికి కాంట్రాక్ట్ పద్ధతిలో ఉద్యోగం ఇవ్వాలని 2018 నిర్ణయించారు. గత నెలలో వారికి ఉద్యోగాలు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఏదో ఇచ్చాం అంటే ఇచ్చారు తప్ప అనేక షరతులు పెట్టారు. అవే షరతులు ఏ ప్రైవేట్ కంపెనీ అయినా పెడితే వారిపై ప్రభుత్వమే కేసులు పెడుతుందంటే అతిశయోక్తి కాదేమో అన్నట్లుగా ఉంది. వారికి ఎప్పుడు కాంట్రాక్ట్ ఉద్యోగులే, జీతం పెంచాలని కూడా అడిగేందుకు లేదు, పర్మనెంట్ చేయాలని అడిగే హక్కు అసలే లేదు. అన్నిటికంటే దారుణం, అసలు ఏ కారణం చెప్పకుండా ఎప్పుడంటే అప్పుడు వారిని తొలగించవచ్చు. జిల్లా విద్యాశాఖాధికారికి నచ్చకుంటే ఆ క్షణమే వారిని ఉద్యోగం నుంచి తొలగించి వేయవచ్చు. ఏటా వారి పనితీరును మదించి అంతా బాగుందనుకుంటే మాత్రమే ఆపై ఏడాది కొనసాగిస్తారు. ఇలాంటి పలు కఠిన షరతులను విధించడమే కాదు, ఆ షరతులతో కూడిన బాండ్ పేపర్ను స్టాంప్ పేపర్పై టైప్ చేయించి అభ్యర్థులతో సంతకాలు చేసి తీసుకున్నారు. ఇది న్యాయమేనా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఆ స్టాంప్ పేపర్లో రాసిన షరతులు పెట్టిన నిబంధనలు చూస్తే ఇన్ని షరతులు పెడతారా అని అవ్వక్కవాల్సిందే. సెకండరీ గ్రేడ్ టీచర్లుగా కనీస వేతన స్కేల్పై తీసుకున్న ఈ అభ్యర్థులకు నెలకు 21,230 వేతనంగా నిర్ణయించారు. వీరు శాశ్వత ఉపాధ్యాయులు చేసే పనులన్నీ చేయాలి, కానీ ఇంతకు మించిన వేతనం ఇతర భత్యాలు అడిగేందుకు వీల్లేదు. తమను పర్మనెంట్ చేయాలని కానీ వేతనాలు పెంచమని కానీ న్యాయ పోరాటానికి దిగినా వారు ఉద్యోగం పీకేయవచ్చు. వీళ్లకు పాత డిఎస్సిలో ఉన్నందుకు ఉద్యోగాలు ఇచ్చినట్లు కాదు, కొత్తగా కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఇచ్చినట్టే పరిగణనలోకి తీసుకుంటాం. వేతనం పెంచాలని అడిగినా పర్మనెంట్ చేయాలని అడిగినా అతనికి ఈ కాంట్రాక్ట్ ఉద్యోగం చేయడం ఇష్టం లేనట్లుగా పరిగణించి వెంటనే తొలగిస్తాం. మొత్తంగా ఇలాంటి షరతులే 14 వరకు పెట్టారు. ప్రతి షరతు ఈ ఉద్యోగుల మెడపై వేలాడే కత్తిలాగానే ఉంది. ప్రతి షరతు ఉద్యోగులను ఎప్పుడంటే అప్పుడు తీసివేసేలా, వారికి ఉద్యోగ భద్రతను లేకుండా చేసేలా, ఎంత సర్వీస్ చేసినా అంతే ప్రతిఫలంలా ఉందని కొందరు అభ్యర్థులు వాపోతున్నారు. ఉద్యోగం కోసం ఒప్పుకుంటారు, ప్రభుత్వం ఆలోచించొద్దా? కాంట్రాక్ట్ ఉద్యోగానికి సై అంటూ ఈ అభ్యర్థులంతా సదరు కఠిన నిబంధనలకు అంగీకరించి అఫిడవిట్లు ఇచ్చేశారు. ఎంతకాలం పోరాడినా చివరకు ఉద్యోగం రావాలి కాబట్టి ఇదైనా వచ్చింది కదా అన్న ఉద్దేశంతోనే వారు అఫిడవిట్లు ఇచ్చేశారు. అయితే ఉద్యోగాలు ఇచ్చే ప్రభుత్వానికి మాత్రం ఇది ధర్మమేనా, వారికి సరైన న్యాయం చేయాల్సిన ఆలోచన ఉండాలి కదా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. వెట్టి చాకరీ చేసే వాళ్ళు కూడా అంగీకారంతోనే చేస్తారు, ఇక వేరే దారి లేక చేస్తారు. కానీ వెట్టి చాకరీ చేయించుకోవడం చట్ట ప్రకారం తప్పు. ఇక్కడ కూడా వాళ్ళు అంగీకారంతోనే అఫిడవిట్లు ఇచ్చి ఏదో ఒక ఉద్యోగం అని చేరినా వారి పట్ల ప్రభుత్వమే మానవతా దృక్పథంతో వివరించాల్సి ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి. మరి డిఎస్సి 2008 అభ్యర్థులకు జూలై 10వ తేదీన కౌన్సిలింగ్ నిర్వహించి వారందరికి కూడా పోస్టింగ్స్ ఇవ్వడం జరిగింది. మరి వారికి కేటాయించినటువంటి స్థానంలో వారు జాయిన్ అయ్యేటప్పుడు 110 రూపాయల బాండ్ పేపర్ మీద మరి ఈ షరతులన్నీ కూడా ప్రింట్అవుట్ చేసి మరి సైన్ చేసి వారు జాయిన్ అయ్యేటప్పుడు మరి ఎంఈఓలకు అందించాలి అనే షరతు విధించిన విషయం మనందరికి కూడా తెలిసిందే. మరి ఆ షరతులన్నిటికీ ఒప్పుకొని కేటాయించినటువంటి స్థానంలో ఇప్పటికే చాలామంది డిఎస్సి 2008 అభ్యర్థులంతా కూడా చేరారు. ఉపాధ్యాయులకు ఈ నెల 31లోపు కోవిడ్ టీకా. ప్రభుత్వ ప్రైవేట్ విద్యాసంస్థల్లో పనిచేసే ఉపాధ్యాయులందరికీ ఈ నెల 31లోపు కోవిడ్-19 టీకా వేయనున్నారు. విద్యాశాఖతో సంప్రదించి టీకా వేసేందుకు ప్రణాళిక రూపొందించుకోవాలని వైద్య సిబ్బందికి ప్రజా ఆరోగ్యం కుటుంబ సంక్షేమ శాఖ సంచాలకులు ఆదేశాలు జారీ చేశారు. గ్రామీణ పట్టణాల్లో 18 నుంచి 45 ఏళ్లలోపు వారికి టీకా వేయనున్నారు. ఆగస్టు 15 తర్వాత పాఠశాలలు పునఃప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో ఉపాధ్యాయులందరికీ టీకా వేసేందుకు చర్యలు చేపట్టింది. ఇంటర్లో సెక్షన్కు 88 మందికి అనుమతి.
ఇంటర్మీడియట్లో సెక్షన్కు 88 మంది విద్యార్థులను అనుమతించనున్నారు. గతంలో ఒక సెక్షన్కు 40 మంది విద్యార్థులు ఉండాలని ఆదేశాలు జారీ చేసినా ఈ సంవత్సరానికి అమలు వాయిదా వేయనున్నారు. గత ఏప్రిల్లో అనుబంధ గుర్తింపు పునరుద్ధరణ అదనపు సెక్షన్లు మంజూరుకు యాజమాన్యాల నుంచి ఇంటర్ విద్యామండలి దరఖాస్తులను ఆహ్వానించింది. 2002లో ఇచ్చిన ఉత్తర్వు 12 ప్రకారం గరిష్టంగా 9 సెక్షన్లకు అనుమతి ఇవ్వనున్నట్లు పేర్కొంది. దీని ప్రకారం సెక్షన్కు 88 మంది విద్యార్థులను అనుమతించనున్నారు. సిఎఫ్ఎంఎస్ ప్రక్షాళన, కొత్త సంస్థతో అనుసంధానికి యత్నాలు, వరుస ఆరోపణలతో సర్కార్ ఆలోచన. గత కొన్నేళ్లుగా ఆర్థిక శాఖలో కీలకంగా మారిన సిఎఫ్ఎంఎస్ సమగ్ర ఆర్థిక నిర్వహణ సిస్టంపై రాష్ట్ర ప్రభుత్వం పెదవి విరుస్తోంది. దీని స్థానంలో కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. దీనికి సాంకేతికంగా సహాయ సహకారాలు అందిస్తున్న శాప్ సాఫ్ట్వేర్ సంస్థకు ప్రత్యామ్నాయంగా ఇంకొక సంస్థను తెరపైకి తీసుకురావాలని భావిస్తోంది. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఈ విషయాన్ని సూచనప్రాయంగా వెల్లడించారు. గతంలో ట్రెజరీల ద్వారా నిర్వహించిన ఆర్థిక లావాదేవీలను సాంకేతిక సహాయంతో నిర్వహించేందుకు గాను 2018 ఏప్రిల్లో సిఎఫ్ఎంఎస్ను ఏర్పాటు చేశారు. ఈ విభాగం ద్వారా అనేక అవకతవకలు చోటు చేసుకుంటున్నట్లు ఆరోపణలు వచ్చాయి. బిల్లుల చెల్లింపుల్లో అక్రమాలు, ఒకే బిల్లుకు రెండేసి చెల్లింపులు వంటివి తరచూ సంభవించాయి. దీనికి తోడు ప్రభుత్వంతో సంబంధం లేని ఒక కన్సల్టెంట్కు ఏకంగా సీఈఓ పదవి ఇవ్వడం వల్ల కూడా ఆర్థిక లావాదేవీలపై ప్రభుత్వం పట్టు కోల్పోయే పరిస్థితి నెలకొంది. ఇద్దరు ఐఏఎస్లు దీన్ని పర్యవేక్షిస్తున్నా ఫలితం కనబడకపోవడంతో సిఎఫ్ఎంఎస్ను పూర్తిగా ప్రక్షాళన చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ముందుగా సిఎఫ్ఎంఎస్కు సాంకేతిక సహకారిగా ఉన్న ఎస్ఏపి సంస్థలకు ప్రత్యామ్నాయంగా సిఎన్పిజీ, ఈడిబి వంటి సంస్థలను తయారు చేసుకోవాలని భావిస్తున్నట్టు బుగ్గన వెల్లడించారు. సమాంతరంగా ఇంకో సంస్థ కూడా ఉంటే ఫలితాలు మెరుగ్గా ఉంటాయనే భావన ఆయన వ్యక్తం చేశారు. సెప్టెంబర్ మొదటి వారంలో పాలిసెట్, పాలిటెక్నిక్ కళాశాలలో ప్రవేశాలకు నిర్వహించే పాలిసెట్ను సెప్టెంబర్ మొదటి వారంలో నిర్వహించనున్నారు. 10వ తరగతి పరీక్షల ఫలితాలు వెల్లడి అనంతరం ప్రకటన వెలువడుతుంది. ఈ మేరకు సాంకేతిక విద్యాశాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ఈ ఏడాది 10వ తరగతి విద్యార్థులందరూ ఉత్తీర్ణులు కావడం, పాలిటెక్నిక్ విద్యకు బోధనా రుసుముల చెల్లింపు సదుపాయం ఉన్నందున దరఖాస్తులు పెరుగుతాయని అధికారులు భావిస్తున్నారు. నీట్లో ప్రశ్నలను ఎంచుకోవచ్చు, ప్రతి సబ్జెక్టులోనూ 2 సెక్షన్లుగా విభజన, నిబంధనలో మార్పు. నీట్ వైద్య విద్య 2021-22లో తొలిసారిగా ప్రశ్నలను ఎంపిక చేసుకునే విధానాన్ని ప్రవేశపెట్టారు. గతంలో మొత్తం 180 ప్రశ్నలు ఉండగా అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయాల్సి ఉండేది. ఈ ఏడాది మరో 20 ప్రశ్నలు చేర్చారు. మొత్తం 200 ప్రశ్నలు ఉన్నా రాయాల్సింది మాత్రం 180 ప్రశ్నలే. ఈ మేరకు నీట్లో తాజాగా స్వల్ప మార్పులు చేశారు. ఒక్కో సబ్జెక్టుకు 5 ప్రశ్నలు అదనం. గతేడాది వరకు నీట్లో వృక్ష, జంతు, భౌతిక, రసాయన శాస్త్రాల్లో ఒక్కో సబ్జెక్టులో 45 ప్రశ్నలు ఉండేవి. అంటే మొత్తం 180 ప్రశ్నలు. సరైన సమాధానానికి 4 మార్కులు, మొత్తం మార్కులు 720, తప్పు సమాధానానికి 1 మార్కు కోత. అన్ని కూడా బహుళైచ్ఛిక ప్రశ్నలే. మొత్తం పరీక్షా సమయం 180 నిమిషాలు. ఇప్పుడు ఇదే విధానం. ఈసారి ప్రతి సబ్జెక్టుకు 5 ప్రశ్నలు అదనంగా కలిపారు. అంటే ఒక్కో సబ్జెక్టుకు 50 ప్రశ్నలు. దీంతో మొత్తం ప్రశ్నలు 200 అవుతాయి. ప్రతి సబ్జెక్టును ఏబి సెక్షన్లుగా విభజించారు. ఏ సెక్షన్లో 35 ప్రశ్నలు ఉంటాయి, అన్నింటినీ రాయాలి. బి సెక్షన్లో 15 ఉంటాయి, ఇందులో ఏవైనా 10 రాస్తే సరిపోతుంది. మొత్తంగా 180 ప్రశ్నలకే సమాధానాలు రాయాల్సి ఉంటుంది. గతంతో పోల్చుకుంటే విద్యార్థులకు 20 ప్రశ్నల మేరకు వెసులుబాటు కల్పించినట్లుగా అనిపించినా ఇందులోనూ సరిగ్గా అంచనా వేయకపోతే విద్యార్థులు నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. నీట్ను ఈ ఏడాది సెప్టెంబర్ 12 మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు నిర్వహిస్తామని ఇప్పటికే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ ప్రకటించింది. పరీక్షా నిర్వహణ విధానం తదితర అంశాలతో కూడిన సమగ్ర సమాచారాన్ని మంగళవారం విడుదల చేసింది. వచ్చే నెల 6న అర్ధరాత్రి 11:50 వరకు దరఖాస్తులను నమోదు చేసుకోవచ్చు. నీట్ ఫలితాలను ఎప్పుడు వెల్లడిస్తామనేది త్వరలో తెలియజేస్తామని ఎన్టీఏ తెలిపింది. ఆంధ్రప్రదేశ్లో గుంటూరు, కర్నూలు, నెల్లూరు, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, తెనాలి, నరసరావుపేట, మచిలీపట్నం, మంగళగిరిలో పెడుతున్నట్లు తెలిపింది. గతేడాది కంటే ఈ ప్రాంతాల్లో పరీక్షా కేంద్రాల సంఖ్యను పెంచనున్నట్లు ప్రకటించింది. అయితే అన్ని కేంద్రాలనే స్పష్టం మాత్రం ఈ సమాచారంలో ఇవ్వలేదు. తెలుగు, హిందీ, ఆంగ్లం సహా ఇతర ప్రాంతీయ భాషల్లోనూ నీట్ను రాయవచ్చు.
విద్యార్థులకు మరింత సవాల్. ఇటీవల జేఈ మెయిన్లో ఈ తరహాలోనే ప్రశ్నలు ఎంచుకోవడానికి అవకాశం కల్పించారు. ఇప్పుడు ఇదే విధానాన్ని నీట్లోనూ ప్రవేశపెట్టారు. ఒక్క సబ్జెక్టులో 5 ప్రశ్నలను అదనంగా ఎంచుకునే విధానాన్ని ప్రవేశపెట్టడం వల్ల విద్యార్థులు మొత్తం 200 ప్రశ్నలు చదవాల్సి ఉంటుంది. సమయం మాత్రం 180 నిమిషాలే. ఆ అదనపు ప్రశ్నలు చదివితే తప్ప ఏ ప్రశ్నను ఎంచుకోవాలనే విషయంలో విద్యార్థికి స్పష్టత రాదు. తక్కువ సమయంలో ఎక్కువ ప్రశ్నలను చదివి ఎంచుకోవడం అనేది విద్యార్థులకు సవాలే. ఇది ఒక విధంగా నష్టాన్ని కూడా కలగజేస్తుంది. అందుకే ఈ కోణంలో విద్యార్థులు మరింతగా అభ్యసించాలి అంటూ డి శంకర్రావు, డీన్ శ్రీ చైతన్య విద్యా సంస్థల కుక్కట్పల్లి బ్రాంచ్ తెలియజేయడం జరిగింది. బీటెక్ తరగతుల ప్రారంభానికి మరింత సమయం. విద్యా ప్రణాళికను సవరించిన ఏఐసిటిఈ ఇంజనీరింగ్ ఫార్మసీ మేనేజ్మెంట్ కోర్సులకు సంబంధించి అఖిల భారత సాంకేతిక విద్యా మండలి 2021-22 విద్యా సంవత్సరానికి సంబంధించి మరోసారి విద్యా కాలపట్టికను సవరించింది. ఈసారి తరగతుల ప్రారంభానికి తుది గడువును మరింత పెంచింది. మే నెల మొదటి వారంలో ఏఐసిటిఈ తొలి విద్యా కాలపట్టిక విడుదల చేసింది. ఆ ప్రకారం సెప్టెంబర్ 1వ తేదీలోపు ఇప్పటికే చదువుతున్న వారికి, 15లోపు కొత్తగా ఫస్ట్ ఇయర్ వారికి ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ లేదా రెండింటి ద్వారా తరగతులు ప్రారంభించాలని నిర్దేశించింది. తాజాగా సవరించిన కాలపట్టిక ప్రకారం పాత విద్యార్థులకు 1వ తేదీ, కొత్త వారికి 25లోపు తరగతులను ప్రారంభించుకోవచ్చని, ఐఐటీలు ఎన్ఐటీల్లో ప్రవేశానికి కౌన్సిలింగ్ సెప్టెంబర్ వరకు పూర్తవుతుంది. అంతకంటే ముందు రాష్ట్రాలలో కౌన్సిలింగ్ పూర్తి చేస్తే విద్యార్థులకు సమస్య అవుతుందని, రాష్ట్ర కళాశాలల్లో చేరి మళ్ళీ ఐఐటీలు ఎన్ఐటీల్లో సీట్లు వచ్చాయంటూ వెళతారని, దానివల్ల గందరగోళం తలెత్తుతుందని, రాష్ట్ర కళాశాలల్లో సీట్ల భర్తీ కాకుండా మిగిలిపోతున్నాయని ఆందోళన ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాల్లో నెలకొంది. దీనిపై ఫిర్యాదులు అందడంతో తరగతుల ప్రారంభానికి గడువును ఏఐసిటిఈ పెంచినట్లు భావిస్తున్నారు. ఇది కాలపట్టిక. జూలై 15 ఏఐసిటిఈ అనుమతుల తుది గడువు, ఆగస్టు 10 వర్సిటీల అనుబంధ గుర్తింపు ఇచ్చేందుకు సమయం, సెప్టెంబర్ 30 మొదటి విడత కౌన్సిలింగ్ పూర్తి, అక్టోబర్ 1 పాత విద్యార్థులకు తరగతులు, అక్టోబర్ 10 రెండో విడత కౌన్సిలింగ్, అక్టోబర్ 20 ఖాళీల భర్తీకి చివరి గడువు, అక్టోబర్ 25 కొత్త విద్యార్థులకు తరగతులు. ద్విభాషలో డిగ్రీ పాఠ్య పుస్తకాలు తెలుగు ఆంగ్ల భాషల్లో పక్క పక్కనే ముద్రణ. అక్టోబర్లో మొదటి ఏడాది ప్రవేశాలు. డిగ్రీ మొదటి ఏడాది విద్యార్థులకు ద్విభాషా పాఠ్య పుస్తకాలను అందించనున్నారు. అన్ని కళాశాలల్లో ఈ ఏడాది నుంచి తెలుగు మాధ్యమాన్ని రద్దు చేసి ఆంగ్ల మాధ్యమాన్ని తప్పనిసరి చేసిన ప్రభుత్వం ఈ రెండు భాషల్లోనూ పాఠ్యాంశాలు ఉండేలా కొత్త పాఠ్య పుస్తకాలను ముద్రిస్తోంది. ఇందుకు ఉన్నత విద్యామండలి డిగ్రీ అధ్యాపకులను నియమించింది. మొదటి ఏడాదిలో సెమిస్టర్ 1-2లకు ప్రధాన సబ్జెక్టులైన భౌతిక, రసాయన, జీవ, జంతు, ఆర్థిక, రాజకీయ శాస్త్రాలు, గణితం, కామర్స్, చరిత్ర సబ్జెక్టులకు కొత్త పుస్తకాలను రానున్నాయి. ఇప్పటివరకు ప్రైవేట్ పబ్లిషర్స్ ముద్రించిన పుస్తకాలే మార్కెట్లో అందుబాటులో ఉండగా ఈ ఏడాది ఉన్నత విద్యామండలి కూడా అందించనుంది. ఒకే పాఠాన్ని తెలుగు ఆంగ్ల భాషల్లో పక్క పక్కన ముద్రించనుంది. ఆంగ్లం అర్థం కాని వారు తెలుగులో చదువుకునేందుకు వీలుగా ఈ పద్ధతి పాటిస్తున్నారు. ఇంజనీరింగ్ ఫార్మసీల ప్రవేశాల తర్వాతే డిగ్రీ మొదటి ఏడాది ప్రవేశాలను అక్టోబర్లో ఉన్నత విద్యామండలి చేపట్టనుంది. ఇంటర్ తర్వాత విద్యార్థులు ఇంజనీరింగ్ ఫార్మసీ కోర్సులకు ప్రాధాన్యం ఇస్తున్నందున వీటికి తొలుత కౌన్సిలింగ్ పూర్తి చేసి తర్వాత డిగ్రీ ప్రవేశాలు చేపట్టాలని నిర్ణయించారు. దరఖాస్తు, సీట్ల కేటాయింపు ఆన్లైన్లోనే ఉంటుంది. గతేడాది కొన్ని చోట్ల కళాశాలల యాజమాన్యాలు విద్యార్థుల తరపున దరఖాస్తు చేసినట్టు ఫిర్యాదులు రావడంతో ఈసారి ఫోన్లకు 1-time పాస్వర్డ్ వచ్చే విధానాన్ని తీసుకొస్తున్నారు. దరఖాస్తు సమయంలో ఇచ్చిన సెల్ ఫోన్ కు సంక్షిప్త సందేశం వస్తుంది. దీని ఆధారంగా దరఖాస్తు పూర్తి చేయాల్సి ఉంటుంది. అన్ని కళాశాలల్లో కలిపి డిగ్రీ సీట్లు 424,937 ఉండగా గతేడాది 61% నిండాయి. అత్యధికంగా అనంతపురంలో ఎక్కువ సీట్లు భర్తీ కాగా పశ్చిమ గోదావరిలో అతి తక్కువగా చేరారు. గతేడాది తెలుగు మాధ్యమంలో 25% మంది చేరారు. ఈసారి 100% ఆంగ్ల మాధ్యమంలోనే చేరాల్సి ఉంటుంది. 25,000 ఈ వాహనాలు నెట్ క్యాప్ సిఈఎస్ఎల్ మధ్య ఎంఓయు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వాయిదా పద్ధతిలో విద్యుత్ వాహనాలు అందించే ప్రక్రియ వేగవంతమైంది. తాజాగా 25,000 ద్విచక్ర విద్యుత్ వాహనాలు అందించే దిశగా భారత ఇంధన మంత్రిత్వ శాఖకు చెందిన కన్వర్జెన్స్ ఎనర్జీ సర్వీసెస్ లిమిటెడ్ సిఈఎస్ఎల్ ఏపీ నెట్ క్యాప్ మధ్య మంగళవారం అవగాహన ఒప్పందం కుదిరింది. సిఈఎస్ఎల్ ఎండి మహు ఆచార్య, రాష్ట్ర నెట్ క్యాప్ ఎండి రమణారెడ్డి సమక్షంలో ఎంఓయుపై సంతకాలు జరిగాయి. రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఈ
పురోగతిని అభినందించారు. ఇంధన పొదుపునకు ఇది చేయూతనిస్తుందని తెలిపారు. మరి ఇవి ఈరోజున్నటువంటి విద్యా ఉద్యోగ సంబంధిత సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్ సేరియా ప్రతిరోజు మీకు అందించడం జరుగుతుంది. మరి ఈ సమాచారం మీరు పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దీస్ వీడియో.